హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు మన కార్యకర్తల సమావేశంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ వర్క్షాప్ ఒకటి నిర్వహించుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం, లీడర్ల కోసం వర్క్షాప్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. అనంతరం నెక్స్ట్ డే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముఖంగా గత 5 నెలల్లో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పొరపాట్లు కావచ్చు, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, సూపర్ సిక్స్ అనేవి చెప్పారు. సూపర్ సిక్స్ తీసేసి ఇప్పుడు 6 కొత్త హామీలు అంటూ, కొత్త విధానాలు, కొత్త పథకాలు అంటూ మళ్ళీ కొత్తగా తెర మీదకి తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ధోరణిని అరికట్టే విధంగా కావచ్చు, రీసెంట్గా ఇచ్చినటువంటి లిక్కర్ టెండర్ల అంశానికి సంబంధించి కావచ్చు, స్కిల్ స్కామ్ కేసులో ఈడీ 23 కోట్ల రూపాయలు డిజిటల్ టెక్కి సంబంధించి కంపెనీది, డిజిటెక్ సంబంధించి ఆ కంపెనీ దగ్గర జప్తు చేస్తే దానికి ఈడీ చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చిందంటూ తెలుగుదేశం నేతలు కొంతమంది చేసినటువంటి కామెంట్లకి ఆయన వివరణిస్తూ కూడా ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో నిన్న వర్క్షాప్లో ఆయన చేసినటువంటి కామెంట్లకు సంబంధించి మనతో మాట్లాడటానికి హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్, అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే కంటే ప్రతిపక్షంలోనే ఉంటాను కానీ ప్రజలకి అబద్ధ హామీలు ఇవ్వను. మీ సూపర్ సిక్స్లు ఏమైనాయి, మీ సూపర్ సెవెన్లు ఏమైనాయని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అద్వానమైన పరిస్థితుల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుంటే బాగుండేది జగన్, ఒకసారి నువ్వు కూడా మళ్ళీ అబద్ధాలు ఆడితే బాగుండేమో అని చెప్పి మళ్ళా ఒకసారి నన్ను ఎవడైనా అడిగితే, లేదు, ప్రతిపక్షంలో కూర్చున్నదానికైనా నేను వెనకడను, కానీ అబద్ధం మాత్రం ఆడలేను అనే మాట నా నోట్లో నుంచి వస్తుంది. చాలా మంచిదండి. జనరల్గా ఆయన అబద్ధ హామీలు అవుతే ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే ఎజెండా పెట్టి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిలో 95% పైన అమలు చేశారు. ఫ్రమ్ ది డే నుంచి, ఫస్ట్ డే నుంచి కూడా అమలు చేశారు. సక్సెస్ ఓడిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే ఆయన ప్రజల్ని ఏం కావాలో అవన్నీ చేశారు. ప్రజలకు ఏదైతే ఇస్తా ఉన్నారో అవన్నీ ఇచ్చారు. అబద్ధ హామీలతో అయితే రాలేదు. ఎందుకంటే ఆయన ఏదైతే చేయగలరో చేశారు. కష్టమో నష్టమో అప్పులు తెచ్చో, లేకపోతే ప్రభుత్వానికి ఎక్కడైనా సమకూర్చో, లేకపోతే ఉద్యోగస్తుల జీతాలు కట్ చేసో, ప్రజలకు మటుకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారు. మరి అదేవిధంగా సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలు ఇచ్చారు. ఇంతవరకు ఏది నెరవేర్చారు? ఏది నెరవేర్చలేదు. ఓకే, ఫస్ట్ స్త్రీలకి బస్సులో ఫ్రీగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఫస్ట్ అది చెప్తారంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అది ఇచ్చారు. దాన్ని చూసి ఈయన కాపీ కొట్టారు. ఆ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రోజు నుంచి చేశారు. ఓకే, ఆయన ప్రమాణ స్వీకారం చేయడం పెట్టి ఆయన అడ్వటర్ నుంచి వచ్చింది. ఇప్పటికి వచ్చి ఇంచుమించు 100 డేస్ దాటింది. దాన్ని చాలా ఘనంగా చేసుకున్నారు వాళ్ళు. మరి ఏమి సాధించారో చెప్పకుండానే చాలా ఘనంగా చేసుకున్నారు 100 రోజుల పండగని. కానీ ఏమి సాధించలేదు ఇంతవరకు. ఎప్పటి నుంచి చేస్తారో తెలియదు. 100 రోజుల్లో 100 విధానాలు 100 పథకాలు తీసుకొచ్చావని చెప్పి వాళ్ళు అంత ఘనంగా చెప్తే ఏమి సాధించలేదు అని చెప్పి మీరు అంత సింపుల్గా చెప్తే, అబద్ధపు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు నోరెత్తితే అబద్ధం, నోరిప్పితే అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు వంచన ప్రజలను చేస్తూనే ఆయన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చూసుకున్నా, ఓకే, ఆ తర్వాత మాకు చేయలేదన్నాం. నేను ఇప్పుడు గతంలో ఉండగా నేను సంపదను సృష్టిస్తాను, సంపద సృష్టిస్తాను ఇచ్చిన హామీలకి ఇప్పుడు మరో బోస్నియా కింద తయారైపోతుంది, మరో సోమాలియా కింద తయారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మొత్తం అన్ని అప్పులు పాలు చేసాడు అన్నారు కదా అని గగ్గోలు పెట్టినప్పుడు, ఇదే విలేకరులు గుచ్చిగుచ్చి ప్రశ్నించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతగా, అప్పుడు నేను సంపదను సృష్టిస్తానన్నారు. మొన్న ఏమంటున్నారు, మనం ఏం చేయగలం, అంతా అయిపోయింది. ఇప్పుడు అనుకున్నంత ఈజీ కాదు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మేము పూర్తిగా స్టడీ చేయలేదు, మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు. స్టీల్ ప్యాంటు దీన్ని ఆపగలిగారా? లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలిగారా? మహిళలకి ఏమైనా రక్షణ కల్పించగలిగారా? ప్రతి ఇంట్లో పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి పథకాన్ని అందిస్తారన్నారు, అందించారా? కనీసం ఒక్కటి ఒక్కటైనా చేసి చూపెట్టారా 100 రోజులు జరిగాక? ఒక చెప్పుకుంటే మేము ఇంత చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఒక్క వ్యక్తి 100 రోజులు అన్నీ చేసేయలేడు. ఓకే, మన టైం ఇవ్వాలి. ఈ రోజుకైనా సరే, నేను ఎప్పుడు ప్రభుత్వాన్ని అంత ఘాటుగా ఎప్పుడు విమర్శించను.
ఎందుకంటే టైం ఇవ్వాలి, 1 ఇయర్ పడుతుంది. ఆ 1 ఇయర్లో ఒకటైనా కదనాలి కదా. పక్కనుండే తెలంగాణలో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆయన ఇచ్చిన హామీల్లో ఒకటి దశల వారీగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇన్ని చేసుకుంటున్నా ఇక్కడ ప్రతిపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వన్ బై వన్ చేసుకుని ఎక్సలెంట్గా చేస్తున్నాడు జగన్ రేవంత్ రెడ్డి గారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి హామీలు ఇవ్వడమే తప్ప నేను చేయలేను, నా దగ్గర ఏమీ లేదు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఇలాంటి మాటలు జనాలు హర్షించరు. ఓకే, ఎందుకంటే మరొకసారి మేము మోసపోయామా చంద్రబాబు నాయుడు గారి చేతిలో. ఆయన శుష్క వాగ్దానాలు అబద్ధపు విషయాలు నమ్మి అనేసి ప్రజలు భావిస్తున్నారు ఈ రోజున. ఓకే, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్ దానికి వాస్తవానికి యాప్ట్గా ఉన్నాయా, లేదంటే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపడం కోసమే ఆయన కామెంట్లు చేశారనుకోవాలా? లేదు లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి చేశారు, అన్నవన్నీ చేశారు, అది అందరు ప్రజలకి తెలుసు. ఓకే, ప్రతి వాడు ఏదో రకంగా ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి వాడు ఏదో రకంగా తీసుకున్న వాళ్ళే. అందువల్ల అంతకు మించి ఇస్తా ఉన్నది ఇప్పటికి ప్రజల్ని ఎలాగుంటుందంటే, అంతకు మించి అంటే ఈయన ఎక్కువగా ఇస్తాడేమో అనుకుని ఆయన దించేశారు. ఓకే, ఆయన అలా చేయాలనుకుంటే అప్పుడే చేద్దరు, మన ఎలక్షన్లోనే ఈయనేమి దానికి మించి ఇవ్వలేదు. అప్పుడు ఏదైతే చేశానాడు అదే చేశానాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను అనలేదు, ఆయన ఫెయిల్ అయ్యాడు. అంతకు మించి నేను అద్భుతంగా చేస్తాను, వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తాను, వాలంటీర్లు 10,000 జీతం ఇవ్వట్లేదు, 5,000తో అలా కంటిన్యూ చేయండి. ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా పోయా? సెక్రటరీ లాస్ట్ ఇయరే వాళ్ళ జాబ్స్, వాళ్ళకి ఇచ్చిన టైము, వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు గత ప్రభుత్వం రెన్యువల్ చేయకుండా ఇప్పటి వరకు మిమ్మల్ని ఉత్తీర్ణ వాడుకుందనే కామెంట్ చేశారు. అప్పుడు వీళ్ళు ఎందుకు చెప్పడం, మరి నేను వాలంటీర్లు అందరినీ కొనసాగిస్తాను, వాలంటీర్ల వ్యవస్థను తీసేయను అని చెప్పి అబద్ధ పామీతోటే కదా వచ్చారు. ఓకే, వాలంటీర్ల వ్యవస్థ బలంగా ఉండడంతో ఆటోమేటిక్గా వాలంటీర్లు కూడా నమ్మారు. ఎందుకంటే ఎవడైనా తన లైఫ్ సెక్యూరిటీ చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సరే ఉద్యోగం ఆయన కావాలని ఇచ్చాడు, ఈయన అంతకంటే బాగా చేస్తాడేమో చెప్పి ఈయన వెనకలేరు. ఎంతమంది రిజైన్ ఇచ్చారు? రిజైన్ ఇవ్వకుండా ఉండాలి ఎంతమంది? మరి వాళ్ళకి పెంచాలి కదా, వాళ్ళకి రీప్లేస్ చేయాలి కదా, ఇవేమీ చేయలేదు. దాన్ని బట్టి చూస్తే రేపు భవిష్యత్తు మిగతా 2.5 సంవత్సరాలు, ఎందుకు 2.5 సంవత్సరాలు అంటే 2027లో జమిన ఎన్నికలు వస్తాయి కాబట్టి, 2.5 సంవత్సరాల్లో ఈయన ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు, అభివృద్ధిలోకి తీసుకెళ్ళిన ప్రజలు నమ్మగలుగుతారా అన్నటువంటి విషయాలు మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఈరోజు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా సుదీర్ఘమైనటువంటి అన్ని అంశాలకు సంబంధించి చాలా క్షుణ్ణంగా వివరించుకుంటూ వచ్చారు. రీసెంట్గా ఇచ్చినటువంటి లిక్కర్ టెండర్లకు సంబంధించి కావచ్చు, గత ఫెస్టివల్ టైంలో దసరా టైంలో ఇచ్చినటువంటి పండగ రోజు ఇసుక రీచులకి టెండర్లు ఇచ్చి ఆ 2 రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ కూడా ముగిసిపోయింది. ఎప్పుడు ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అందరూ పండగ హడావుడిలో ఉండగా ఒక టెండర్లు ఇచ్చారు, తీశారు, వేశారు అనేసి. ఇసుక, మద్యం, ఈ రెండింటి మీద చాలా ప్రజల్లో కూడా చాలా గట్టిగా వ్యతిరేకత వస్తుంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో కూడా అలాగే దాన్ని ప్రస్తావించడం, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఆయన ప్రభుత్వానికి కావచ్చు, ఈ ఎఫెక్ట్ చూపించే అవకాశాలు అంశాలు అంటారు. ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తారండి. ఇప్పుడు తెలుగుదేశాన్ని గతంలో దింపేశారంటే దానికి కారణం ఏంటంటే, అందరూ తెలుగు తమ్ముళ్ళే పంచుకున్నారు. ఒక రేషన్ కార్డు మామూలుకి రాలేదు, ఓకే, ఒక పెన్షన్ మామూలుకి రాలేదు. ఇవన్నీ కూడా అక్కడ స్థానిక నాయకుల్ని ఎవడైతే పట్టుకుని ఎవడైతే కృషి చేయించుకున్నాడో వాళ్ళకి మాత్రమే వచ్చేవి, వాళ్ళని కలవని వాళ్ళకి ఎవరికి రాలేదు. ఓకే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇళ్ళకే తీసుకొచ్చి అన్ని ఇచ్చారు, మీకు ఉందా లేదా అని చూసుకుని. ఇక్కడ ఆయన ఇచ్చినప్పుడు పార్టీని చూడలేదు, కులాలను చూడలేదు, మతాలను చూడలేదు, ఎవరికైతే లేదో వాళ్ళకి ఇచ్చారు. ఎవడైనా నాకు అందలేదు అని కానీ నా దగ్గర చెప్పాడు అంటే మటుకు మీ మీద యాక్షన్ తీసుకుంటాను కూడా చెప్పాడు. సో అక్కడ ఆ ప్రభుత్వం అలాగుండేది, అది దాన్ని మనం అందరం ఖచ్చితంగా మెచ్చుకోవాలా. ఇప్పుడు అందరికీ వచ్చాయి, తెలుగుదేశం వాళ్ళకి వచ్చాయి, బీజేపీ వాళ్ళకి వచ్చాయి, కమ్యూనిస్టులకు వచ్చాయి, అందరికీ వచ్చాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని వీళ్ళే, అన్ని నాయకులే, అన్ని పంచుకోవడం, లేకపోతే బెదిరించడం. ఇప్పుడు మద్యం టెండర్లు, ఇసుక టెండర్ల గురించి మాట్లాడారు. పండగ రోజుల్లో 8వ తారీఖున టెండర్ వేసి 10వ తారీఖు మీరు టెండర్ ఏంటంటే, హౌ ఫార్ ఇట్ ఈస్ జెన్యున్, ఇందులో జెన్యునిటీ ఎంత ఉంది? 2 డేస్లో అంటే అంతా వాళ్ళకి వాళ్ళే చేసుకున్నట్టుగా,
జస్ట్ టెండర్లు ఇచ్చాము, టెండర్ల ప్రకారమే మేము చేసామని చెప్పుకోవడానికి. వాళ్ళు ముందుగా ఏ రోజున రిలీజ్ అవుతుందో తెలుసు, అన్ని రెడీగా పెట్టుకుంటారు. ఓకే, ఆ రోజున వేయడం 8వ తారీఖు వేయడం టెండర్, 10వ తారీఖు కల్లా మీరు టెండర్లు వేయాలి, ఆ రోజుతో క్లోజ్ అన్నాం. అప్పుడు మధ్యలో వేద్దాం అనుకున్నాడు, ఏదైనా ఊర్లో ఉండొచ్చు, అక్కడి నుంచి రావచ్చు, ఈ అప్లికేషన్స్ ఈ సర్టిఫికెట్లు దానికి సంబంధించినవన్నీ తీసుకోవాలి బ్యాంకుల నుంచి, ఈ 2-3 రోజులు తిరిగే ప్రక్రియ, అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్న వాళ్ళు ఎవరు? టీడీపీ వాళ్ళు. వాళ్ళకే దక్కుతాయి అంటే పేపర్ మీద చూపెట్టడం మేము టెండర్ ప్రక్రియ చేసామని, ఇది ఒక పెద్ద స్కామ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, అవకతవకలు ఉన్నాయి, అన్ని వాళ్ళకే జరుగుతాయి. లిక్కర్లో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయా? ఎస్, లిక్కర్లో కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం, బెదిరింపులు జరుగుతున్నాయి, మామూలు వెళ్ళిపోతున్నాడు, కొంచెం తట్టుకుని ప్రతిపక్ష పార్టీలో ఉండి ఇవి చేసిన కూడా నీ మీద ఆ కేసులు పెడతాం ఈ కేసులు పెడతాం అని చెప్పి, లేకపోతే నువ్వు ఏమైనా సాధించుకుంటే నీకు అంత పర్సంటేజ్ ఇచ్చేస్తాం వదిలే అని చెప్పి వాళ్ళతో రాజీ అయిపోయాడు. నయానో భయానో కూడా వీళ్ళే దక్కించుకుంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి గారు అయితే ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరన్నా వాడుకొని మాకు సంబంధం లేదు, ఎవరన్నా టెండర్లు తెచ్చుకొని మాకు సంబంధం లేదు, ఎవరు షాప్ నడుపుకోవాలన్నా సరే మాకు ఇంత చేసి కట్టాల్సిందే. ఎస్, ఇప్పుడు ఇది ప్రభుత్వానికి తెలియదు అంటే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న దాంట్లో వార్నింగ్ ఇచ్చారు అందరికీ, ఏంటంటే మన వాళ్ళు ఎవరు కూడా మద్యం విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ వెళ్ళొద్దు, అలా గతంలో తలదూర్చడం వల్లే జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు, ఇదే పరిస్థితి కానీ మన వాళ్ళు కానీ చేస్తే మళ్ళీ మనకు కూడా. మీడియా ముందుకు వచ్చేటప్పటికీ ఇటువంటి కామెంట్లు చేస్తున్నారు, కానీ క్రమశిక్షణ చర్యలు ఏవి ప్రభాకర్ రెడ్డి గారి మీద అంటే తెలియనివి చాలా మంది చాలా చోట్ల దౌర్జన్యం చేశారు, అవి బయటకు రావచ్చు రాపోవచ్చు. బయటకు వచ్చేదాని మీద మద్యం జోలికి వెళ్ళదు, అక్కడికి వెళ్ళదు, ఇందులోకి వెళ్ళవద్దు, అందులోకి వాళ్ళు బాహటంగా వార్నింగ్లు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? బాహటంగా వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళని ఈయన ఖండించారా? పోనీ అలా చేసేవారిని పత్రికా ముఖం ఖండించారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులని ప్రజల ముందు నిందిస్తుంటారు, ఏంటి అలా చేసి అలా చేసి చాలా గట్టిగా ఇస్తుంటారు గతంలో, మరి వాళ్ళ నాయకులను ఎందుకు చేయరు? మన తిరువూరు ఎమ్మెల్యే విషయంలో ఏమైంది? అంత ఇది తిరగబడినప్పుడే ఆ వరలరామయ్య గారిని కేసు నుంచి నీ గారిని పెంచి మొత్తం సమస్య పోయింది అన్నారు. ఇప్పుడు ఏమైనా బయటకు వస్తే కాంప్రమైజ్ అయిపోయింది, సమస్య పోయింది, అత్యంత దారుణమైన విషయం. అప్పుడు అబద్ధాల మీద నడిచే ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, పేకమేడలాగా ఉంటుంది అనమాట, పేకమేడలా కూలిపోతుంది. అంటే మొన్నటి కంట ప్రజలు నిన్న ఎడ్యుకేట్ అయ్యారు, నిన్నటి కంట ఈరోజు మరింత ఎడ్యుకేట్ అయ్యారు. ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు కానీ పువ్వులు కానీ పెడదాం అనుకుంటే అది జరిగే పని కాదు. ఈ రోజున ప్రతి ఓడ అన్నీ గమనిస్తున్నాడు, ప్రతి వాళ్ళకి తెలుసు ఇందులో ఎంత నిజం ఉందనేసి. ఇప్పుడు సోషల్ మీడియాని గతంలో నమ్మేవారు, ఇప్పుడు సోషల్ మీడియాని కూడా కాదు ఎదురుగుండా కనిపిస్తున్నాయి, నేను పారదర్శకత ఉంది, అన్ని చూసుకుంటే ఏంటైనా తెలిసిపోతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం సామాన్య మానవుడికి ప్రభుత్వం చేసేవాడు ఎవడైనా ఒకటే, మాకు ఒరిగేది ఏమీ లేదని అనుకుంటారు. ఇటు జగన్మోహన్ రెడ్డి అవునండి, ఇటు వాళ్ళు అవునండి, కార్యకర్తలు ఏంటంటే మా ప్రభుత్వం రావాలని అనుకుంటారు తప్ప, ఓటర్ ఏంటంటే ఎవడొచ్చినా బాగా చేస్తే బాగుండు అనుకుంటాడు. ఎందుకంటే ఓటర్కి తెలుసు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంది, మాకు జరగట్లేదని. అంటే కాస్త జరిగింది ఏంటంటే దేశం మొత్తం మీద ఎప్పుడూ ఊహించిన విధంగా 2014, 2019 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వడం జరిగాయి అన్నీ. ఓకే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతకంటా బాగా చేస్తాం, అంతకంటా బాగా చేస్తాం అంటున్నారు, కానీ ఏం బాగా చేస్తున్నారు? ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు నెత్తిన వరకు కొట్టుకుంటున్నారు. చూడు, ప్రజల మీద కావచ్చు, ఓటర్స్ మీద కావచ్చు, లేదు పార్టీల మీద కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు సార్? అసలు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు, సోషల్ మీడియా చాలా బలంగా ఉండాలి, నియోజకవర్గాల వారీగా ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా చాలా ఎఫెక్టివ్గా సోషల్ మీడియా పనిచేయాలి అనేటువంటి కామెంట్లు చేశారు ఆయన కూడా. ఇప్పుడు సేమ్ అది వాళ్ళ పార్టీ వైపు నుంచి చెప్పుకున్నారు, మనం ఏం చేసినా మన పార్టీ విషయాన్ని హైలైట్ చేయాలి అనే ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తారు, ఏ పార్టీకి ఆ పార్టీ సోషల్ మీడియా ఉంది, బీజేపీకి ఉంది, కాంగ్రెస్కి ఉంది, వీళ్ళకు ఉంది, వాళ్ళకు ఉంది, అలాగే న్యూట్రల్గా ఉన్నటువంటి సోషల్ మీడియా కూడా ఉంది. ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తారు, వీళ్ళది అబ్జర్వ్ చేస్తారు, ఒక ఐడియా పడిపోతారు. ఇప్పుడు సాక్షి ఉంది అనుకోండి, వాళ్ళ గురించే చెప్పుకుంటారు. ఆంధ్రజ్యోతి అనుకోండి, వీళ్ళ గురించే చెప్పుకుంటారు.
వాస్తవం ఏదనేది ఇచ్చేవి కూడా కొన్ని ఉన్నాయి కదా. అందువల్ల వాళ్ళే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా అధికారంలో ఉండే పక్షాన్ని మనం ప్రశ్నించాలి, ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం కాదు. ప్రతిపక్షంలో అవకతవకలు వాళ్ళు తీస్తున్నారు, తీస్తున్నారు, తేడాలు వచ్చిన వాళ్ళు జైలుకి పంపిస్తున్నారు. ప్రజలు చేయవలసింది ఏంటంటే వాచింగ్ డాగ్ కింద ఉండాలి, అధికార పక్షంలో వాళ్ళని ప్రశ్నిస్తూ ఉండాలి. ప్రభుత్వాలు కూడా గమనించవలసింది ఏంటంటే బాధ్యత ఇప్పుడు ఆయన దిగిపోయారు, ఆ గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు గత ప్రభుత్వం మీద టార్గెట్ ఉండదు, మీరు చేసిన వాటి మీద టార్గెట్ ఉంటుంది. అందువల్ల పత్రికాధిపతులు కూడా ఈరోజు పేరున్న పత్రికాధిపతులు అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అండమే, ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అండమే, ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని అండమే. మీరు అధికార పక్షాన్ని ఎప్పుడు వేలు ఎత్తి చూపిస్తున్నారు? పత్రికల పాత్ర ఏంటంటే, సోషల్ మీడియా కానీ మీడియా పాత్ర ఏంటంటే అధికారంలో ఉండే వాళ్ళని ఎప్పటికెప్పుడు తప్పుల్ని ఎత్తి చూపిస్తూ వాళ్ళని కరెక్ట్ చేసుకునే విధంగా వాళ్ళకు ఒక సజెషన్ లాంటిది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది మీడియాకి తెలుస్తుంది. ఆ మీడియా వాళ్ళు ఇచ్చేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది కాబట్టి ఆ వైరల్లో చూసి ప్రజలు ఇలా అనుకుంటున్నారా, మనం ఇలా మారాలి, మనం ఇలా చేయాలి అనుకుని చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే మమ్మల్ని విమర్శిస్తాడా, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తాడా, ఇది ఎక్కడ దొరుకుతాడో చూడండి అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అటు దొరికితే అని లోపలేసాడు. ఓకే, అంటే మార్పు అది చెప్తుంది నిజమా కాదా, అవతలడు విమర్శిస్తుంది నిజమా కాదా, లేకపోతే ఏదో గ్లెడ్జ్తోటో లేనిది ఆయా రకమైనటువంటి ఆధారం లేకుండా విమర్శిస్తున్నాడా అన్నది పర్టికులర్గా చూసుకోవాలి తప్ప, మెయిన్గా ఉండేటువంటి మీడియా అధికారాన్ని అధికార పక్షాన్ని ప్రశ్నించేది ఉండాలి. నేను ఏబిఎన్ టీవీ 5 మహాన్యూస్ వీళ్ళకు కూడా చేసేది అంటే ఒకవైపు బాజా కొట్టకండి, ఆల్రెడీ ఇప్పటికే ప్రజల్లో క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు వాళ్ళదంటే సొంత పత్రిక సాక్షి, వాళ్ళ సొంత పత్రిక వాళ్ళు రాసుకుంటారు, మీరు దేనికే సంబంధం లేదని చెప్తున్నారు, మీవి కూడా మా సొంత పార్టీ పత్రికలు అండి అని బాటంగా ఒప్పేసుకోండి, ఓ ప్రజలు డిసైడ్ అవుతారు. వాళ్ళ పత్రిక కాబట్టి రాసుకుంటారు, వాళ్ళ ఛానల్ వాళ్ళ ఇష్టం. కానీ మేము ప్రజాస్వామ్య పక్షం అంటూ ఎప్పుడు కూడా ఒక వర్గాన్నే చేయడం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా హీరోయిన్ చేసేయడం, అధికార పక్షంలో ఉన్నా హీరోయిన్ చేసేయడం, ఇంకా అధికార పక్షాన్ని ప్రశ్నించేది ఉండదు. అధికారాన్ని పక్షాన్ని ప్రశ్నించలేనప్పుడు అది పత్రిక అనిపించుకోడు, మీడియా అనిపించుకోదు. అందువల్ల మీడియా వాళ్ళు కూడా వాచింగ్ డాగ్ కింద ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఏంటంటే వాళ్ళ తప్పులు నెత్తి చూపిస్తూ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండాలి అని చెప్పడం ఉద్దేశం. వాళ్ళు చెప్పుకున్నారు, మేము చేసిన పనులు మేము బాగా ఘనంగా ఎరుగులోకి తీసుకురాండి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు. కానీ వీఆర్ న్యూట్రల్ కాబట్టి తప్పు ఎక్కడ జరిగితే అక్కడ ఎత్తి చూపెట్టడం అనేది జరగాలి, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎలక్షన్స్కి ముందు చూసుకుంటే నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర సందర్భంగా అనేక ప్రాంతాల్లో ఆయన చేసిన కామెంట్లు, ఎవరి మీద ఎన్ని ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత గొప్ప పదవులు, నామినేటెడ్ పోస్టులు క్రియేట్ చేస్తాము, ఎవరి మీద ఎన్ని ఎక్కువ కేసులుంటే అంతంత పెద్ద పదవులు ఇస్తాము అనేటువంటి కామెంట్ ఆయన చేశారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ కష్టపడితే ఆ కష్టపడ్డ దాన్ని బట్టి మీకు ప్రమోషన్స్ ఉంటాయి, సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్. ఇప్పుడు వాళ్ళ పునాదులు వేరు, వీళ్ళ పునాదులు వేరు. నిజాల మీద నిలబడ్డ పునాది వేరే విధంగా ఉంటుంది, అబద్ధాల మీద కట్టిన గోడ పేకమేడలాగా ఎప్పుడైనా కూలిపోతుంది. ఇప్పుడు మంచిదే, కేసులు ఎక్కువ పెట్టించుకున్న వాళ్ళ మీద అంటే చాలామంది మిగతా కేసులు ఉన్నవి కూడా కొంతమంది ఉన్నారు తెలుగుదేశంలో, ఎప్పుడెప్పుడో పెట్టిన కేసులు కూడా ఆ రౌడీ సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన టైంలో కేసులు అని చెప్పుకుని పదవులకి ఆశిస్తున్నారు, పదవులు ఇస్తారో లేదో తెలియదు కానీ ఆశించేటువంటి వ్యక్తులు ఉన్నారు. మనం కాదు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి, ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలకి మనం చేయూతనివ్వాలి. ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, అవినీతి మచ్చలేని వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. అశోక్ గజపతిరాజు గారిని ఎవరన్నా వేలేదు చూపిస్తారు, ప్రతిపక్షం వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళవే ఎన్నో పోయి అంటే ఒకటో ఇద్దరు ఉంటే సరిపోదు కదా. ఓకే, ఇప్పుడు మన దౌర్భాగ్యం అనుకుంటాం అలాంటి వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉన్నారండి. ఇప్పుడు ఇందులో కూడా చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇందులో దారుణంగా ప్రభుత్వాలు కూలిపోయేలాగా ఇప్పుడు నిన్న అరెస్ట్ అయ్యాడు ఎవరు,
ఆనీలు. ఇప్పుడు వాళ్ళు చేసిన మాటల్ని ఎవడో ఖండించరు కదా, ఎలాంటి వ్యక్తి ఏమన్నా ఉండి అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. ఒక సింపతి ఏమైనా వచ్చిందా, పోనీ అతనికి ఏమైనా జరిగిందా, ఎవరైనా వచ్చి అతను ఆదుకోవడానికి వెళ్ళారా, ఆ వాళ్ళ పార్టీ నుంచేనా, ఇవి జరగవు, ఎవడు హర్షించడు. ఏదో మనకి ఏదో లాభం వనగూరుతుంది అనుకుంటే బోర్లా పడతారు తప్ప ఏమి ఉండదు. తెలుగుదేశం పార్టీలో వ్యక్తులు కూడా ఎన్ని కేసులు ఉంటాయి అన్నీ మేము కూర్చోపెడతామంటే అర్థమేంటి? అంటే రౌడీ సీట్లని వాళ్ళని తీసుకొచ్చి మీరు నామినేటెడ్ పోస్టులో కూర్చోబెడతారా, లేకపోతే ఏమైనా ప్రజాసేవలో నిమగ్నమై జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఏమైనా పెడతారా? ఇప్పుడు చెయ్యండి. వాళ్ళు ప్రజాసేవకి వెళ్ళి ప్రభుత్వం మీద పోరాడుతూ నిజంగా ప్రభుత్వం చేతిలో ఇబ్బంది పడేవాళ్ళు ఎవరినో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ రకంగా చేయండి. అంతే తప్ప కేసులు పెట్టిన వాళ్ళకి ఎత్తనడం తప్పు. మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి మేము పదవులు ఇస్తామనండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ రక్తాస్తాలు, కళ్ళమట్టి నీళ్ళు తప్ప వాళ్ళకి ఏమి, మేము పనిచేసాం, ఎక్కడెక్కడో పైనుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెట్టేస్తున్నారు అని ఆ పార్టీలోనే గొసగొసలు ఉంటున్నాయి. ఒకసారి గమనించుకోవాలి. ఏదేమైనా ప్రజాస్వామ్యం కూడా బాగుపడాలంటే స్వార్థం అన్నది వదిలేయాలి, ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ప్రజల్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు మీరు మేము బాగా చేసామనుకుంటే ప్రజలు జీరో చేసి కూర్చోబెడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి ఆయన బాగా చేసాడు, ఈరోజు చెప్పుకున్నాం, అందరికి అనేది, కానీ జీరో చేసి కూర్చోబెట్టారంటే ఆయన్ని, దానికి అర్థం ఏంటి? ఎక్కడో అలా అసంతృప్తి ఉంది. ఇవన్నీ చేసినా ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అవి సర్దిదిద్దుకోవాలి, సరిదిద్దుకుని ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి? ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటూ ఆయన ఏ రోజునైనా ఇంటర్వ్యూలు పత్రికలకు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అదే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, బయటికి రావాలా, అక్కడ ప్యాలెస్లో కూర్చున్నారు, ప్యాలెస్లో కూర్చున్నారు. దానికి సమాధానం కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. మీరు అన్ని మంచి పనులు చేసినా ఓకే, వాళ్ళు ఎదురుదాడిని తిప్పికొట్టలేనటువంటి పరిస్థితిలో మీ మీడియా వెళ్ళిపోయింది. ఆ మీడియా అంతవరకు అవతలను దూషించడం, తిట్టడం వీటి వరకే పరిమితం అయిపోయింది. దానివల్ల ఇది జరిగింది. ఇప్పుడు మీడియా కూడా మీరు చేసుకున్న పనులని మీరు ఎత్తి చూపెట్టేలాగా ఈ రోజున సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ తోటి ఏ రకంగా మాట్లాడారో, ప్రజలను అడ్రస్ చేస్తూ ఎలా మాట్లాడారో, కార్యకర్తలకి పత్రికలకి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చినట్టయితే చాలా జాగ్రత్త జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా చెప్పినా ప్రజల్లో ఉంటూ ఉంటాడు, ప్రజల్లో తిరుగుతుంటాడు, అబద్ధాలు చెప్పనా ఉండి ఇంకోటి చెప్పనా ఉండే అందుబాటులో ఉంటాడు, రోజుకు ఒక మీడియా చేస్తూ ఉంటాడు. ఆ రకంగా చేస్తే ఖచ్చితమైన ప్రజాస్వామ్యం నిలబడుతుంది, ప్రతిపక్షం బలంగా ఉండాలి, బలంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రజలే ప్రతిపక్షం అయ్యారు. ఇప్పుడు నిజంగా ప్రతిపక్షం ఈరోజు తక్కువగా ఉంది. ఇప్పుడు ఈరోజు ఆ బాధ్యతను ప్రజలు తీసుకున్నారు. ఏ ప్రతిపక్షం అయితే ఉందో ఆ ప్రతిపక్షంతో కలిసి ప్రశ్నిస్తారు ప్రజలు రాబోయే కాలంలో. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారని, సుదీర్ఘమైన సీనియరు, అనుభవం ఉంది, దేశంలో కల్లా ప్రముఖ రాజకీయవేత్త మీరు, మీ నుంచి ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, దాని గురించి వెయిట్ చేస్తున్నారు, మీరు నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నెట్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.